టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు తిరుమల శ్రీవారి పాదాల చెంత నుండి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు క్రీడాకారులు తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి క్రీడా జ్యోతిని నిర్వహించి ఒలింపిక్స్ రన్ ను ఎమ్మెల్యే భూమన ప్రారంభించారు. తిరుపతి నగర వీధుల్లో ర్యాలీని నిర్వహించారు. టోక్యోలో మన క్రీడాకారులు అన్ని క్రీడాంశాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. అత్యంత గొప్ప ప్రదర్శనతో విజయాలను సొంతం చేసుకోవాలన్నారు. స్వర్ణ పతకాలకు లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చారు. భారత క్రీడాకారులు మన దేశానికి స్వర్ణ పతకాలతో తిరిగి రావాలన్నారు. అన్ని క్రీడాంశాల్లో గొప్ప ప్రదర్శన చూపాలని 135 కోట్ల మంది భారత ప్రజలు క్రీడాభిమానులు ఆకాంక్షలు నెరవేరాలన్నారు. మాతృదేశం తరపున పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు సంఘీభావంగా వాళ్ళు పతకాలతో తిరిగి రావాలని దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ప్రజలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి క్రీడాకారులు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇతర క్రీడలను అభిమానించేటువంటి సహచర మిత్రులందరూ కూడా వారికి సంఘీభావంగా మంచి పతకాలు తీసుకురావాలన్నటువంటి తలంపుతో ఈ ఒలింపిక్ రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడాకారులకందరికీ కూడా మా శుభాకాంక్షలు, మంచి పతకాలతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను. క్రీడాభిమానులు ప్రజలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి క్రీడాకారులు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇతర క్రీడలను అభిమానించేటువంటి సహచర మిత్రులందరూ కూడా వారికి సంఘీభావంగా మంచి పతకాలు తీసుకురావాలన్నటువంటి తలంపుతో ఈ ఒలింపిక్ రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడాకారులకందరికీ కూడా మా శుభాకాంక్షలు, మంచి పతకాలతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను.